విశ్వనాథ్ గారు అంటున్నారు, ఏంటి చేతులు అంత చల్లగా ఉన్నాయని. వారిని ఎప్పుడు చూసినా సరే నాకు నా బిగినింగ్ ఆఫ్ మై కెరీర్, నా పరిస్థితి ఎలా ఉంటుందో అదే రకమైన మైండ్ సెట్ ఇప్పటికీ ఉంటుంది. అంత అభిమానం ఆయన అంటే మనం అంతగా ఆరాధిస్తాం. మనం ఆరాధించే దేవుడు మన ముందు ఉంటే మన పరిస్థితి మోగపోయినట్లే ఉంటుంది. నా కెరీర్ నేను 78లో మొదలుపెట్టాను, 1.5 ఇయర్ లోపల గట్టిగా. వారి దర్శకత్వంలో నటించే అవకాశం నాకు రావటం అన్నది ఎంత గొప్ప విషయం అంటే, నాకు ఎంత ఆనందం అంటే, ఇంకా నా లైఫ్ ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సుస్థిరం కన్సల్ట్ అయిపోయింది. ఏం ప్రాబ్లం లేదు. విశ్వనాథ్ గారు నన్ను గుర్తించి నన్ను నటుడుగా ఒక హీరోగా ఆయన సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చారంటే ఎస్, ఇంకా నా పొజిషన్కి ఢోకా లేదు అనంత భరోసా వచ్చింది నాకు. అందరూ అంటారు నేను ఫిలిం ఇన్స్టిట్యూట్ నుండి వచ్చానని చెప్పేసి, కాదు, నిజమైన ఫిలిం ఇన్స్టిట్యూట్, నిజమైనటువంటి నట విశ్వవిద్యాలయం మా విశ్వనాథ్ గారు అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. ప్రేక్షకులు నన్ను ఒక మాస్ హీరోగా చూస్తారు, ఒక డాన్సింగ్ నెంబర్లో నన్ను ఎంజాయ్ చేస్తుంటారు, ఫైట్స్లో నన్ను చూస్తుంటారు, ఇష్టపడుతుంటారు. కానీ నాకు ఇష్టం ఒక శుభలేఖ, ఒక స్వయం కృషి, ఒక ఆపద్ బాంధవుడు, ఇలాంటి సినిమాలు చేయాలి ఆయన దగ్గర. ఎందుకంటే ఆర్టిస్ట్గా నేను తృప్తి చెందేది వారి దర్శకత్వంలో. ఆ రకంగా నాకు ఒక ఆయన సినిమాలు 3-4 సినిమాలు చేయటం, ఆ సినిమాలకు నాకు నంది అవార్డ్స్, స్టేట్ అవార్డ్స్ రావడం అనేది నాకు జీవితంలో మర్చిపోలేను. ఒక ఆర్టిస్ట్గా నేను నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి ఒక పరిపూర్ణత వచ్చింది వారి దర్శకత్వంలోని. తమాషగా ఆయన ఎట్లా కరెక్ట్ చేస్తారు అంటానికి ఎంత సునిశితంగా చెప్తారు ఆర్టిస్ట్గా అంటానికి, శుభలేఖలో ఫస్ట్ డే షూటింగ్ వైజాగ్, ఆ వైజాగ్లో ఒక డైలాగ్ చెప్తుంటే చెప్పాను అయిపోయింది, చక్కగా చెప్పేశాను కదా అనుకున్నాను. ఆయన కెమెరా కట్ అని చెప్పి నా దగ్గరికి వచ్చి నా వెనకాల చూస్తున్నారు. ఏమైందంటే నేను వెనక్కి తిరిగి చూశాను, ఏం లేదు, ఎవరైనా నేను తరుగుతున్నారా, ఎవరైనా చేంజ్ చేస్తున్నారు నేను అని ఏమన్నాను కదా. అంత ఫాస్ట్గా డైలాగులు చెప్తుంటే నాకు ఏంటి అని అనుమానం వచ్చిందంటే, ఎటకారంగా ఆయన చాలా చక్కగా డైలాగులు నెమ్మదిగా చెప్పచ్చు, పరిగెత్తేలా చెప్పక్కర్లేదు, ఆయాసపడేలా చెప్పక్కర్లేదు, నువ్వు చెప్పే డైలాగు నువ్వు వినేలాగా ఉండాలి అంటూ నేర్పినప్పుడు, ఓహో, ఏదో గొప్ప చెప్పేయటం పని అయిపోతుంది అనుకోవడం కాదు, డైలాగు అర్థమయ్యేలా చెప్పగలగాలి, డైలాగుని మనం జీర్ణించుకుని చెప్పాలి అన్నది నాకు ఆ బిగినింగ్ డేస్లో చాలా చక్కగా తెలియజెప్పారు. ఈరోజు కూడా కంగారు పడకుండా జాగ్రత్తగా ఉండడానికి కారణం వారు ఇచ్చేటువంటి చిన్న సలహా. సో ఈరోజున వారికి జీవిత సాఫల్యం అవార్డు ఇవ్వటం అనేది, అది నా చేతుల మీద ఇవ్వడం నాకు ఎనలేని సంతోషాన్ని ఇస్తుంది. ఈ రోజున ఈ సైమా అనేది వారికి సముచిత గౌరవం ఇవ్వటం అనేది ఎంతైనా ఇది అభినందించదగ్గ విషయం. సైమాని, విష్ణువుని, మిసెస్ విష్ణువుని, వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాంటి గొప్ప వ్యక్తికి, అలాంటి లెజెండరీ పర్సనాలిటీ మనం గౌరవించుకోవడం అనేది మనందరికీ అది ఆశీస్సు లాంటివి. రాధిక తిండి విషయమే, స్వీట్స్ విషయమే చెప్తూ కాబట్టి నాకు ఒక తిండి విషయం గుర్తుకు వచ్చింది. నేను స్వయం కృషి సినిమా చేస్తున్నప్పుడు ఒక టెంపుల్లో వర్క్ చేస్తూ వచ్చాను. వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం లావ్ అన్న ఫీలింగ్ నాకు ఉంది, కమల్ హాసన్కి రివర్స్. నేను లావు తగ్గించుకోవడం కోసంగా మధ్యాహ్నం పూట నేను తింటలేదు, నో లంచ్. వెళ్ళి లంచ్ బ్రేక్ అన్నారు గురువుగారు, వెళ్ళిపో ఆయన వెళ్ళిపోయి నేను పక్క వెళ్ళిపోయి బెడ్ స్ప్రెడ్ వేసుకుని పడుకున్నాను, ఒక గంట పడుకోవచ్చు కదా అని. ఏంటి చిరంజీవి రాడు ఏంటి, తను తింటలేదండి అని. అదేమిటిది, తిండి తినకుండా వర్క్ చేయడమా, నేల చేయించుకుంటాను, ఆకలితో ఉన్నవాడితే తనకి అలవాటేనండి, నో బలేవుడే అంటూ, ఇప్పుడు నిద్ర లేపకండి అంటూ పెరుగను ఆయన చేతితో స్వయంగా కలిపి చక్కగా అది పెట్టి, ఇది నేను తిండండి మనం ఇచ్చినట్టు, నేను పెట్టాను, నేను కలిపి నేను చెప్పండి, దాంట్లో పెరుగనం కాదు, నా ప్రేమను కలబోసే నేను చెప్పండి, ఎందుకు తిండో చూస్తాను అన్నారు. నా తండ్రి నాకు కల్పించినట్టుగా అనిపించింది. సాక్షాత్ ఆ గుళ్ళో శివుడు ఎందుకరా పస్తులు ఉంటావు తిన్నానా అని ఈయన ద్వారా అనిపించడం అనిపించింది. ఇట్ వాజ్ సో ఎమోషనల్. అది ఒక ప్రసాదంలో తిన్నాను తప్ప ఒక పెరుగనంలో నేను తినలేదు. ఆ విధంగా నాకు ఎప్పుడు ఒక తండ్రి లాంటి ఫీలింగ్, ఇది ఒక సన్మానం కాదు, ఆత్మీయులతో మా ఆత్మీయ ప్రేమని మీకు తెలియజెప్పుకునే అవకాశం ఇది. ఆయన ఇంతకంటే గొప్ప గొప్ప సన్మానాలు అనుభవించారు, ఎన్నెన్నో చూశారు. ఈ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఆయనకి గొప్ప కాదు, ఈ లైఫ్ అచీవ్మెంట్ అవార్డుకి సైమాకి ఆయనలా తెప్పించి రప్పించుకుని సన్మానించుకున్న దానికి గర్వ కారణం. సో ఇట్ ఈస్ వాళ్ళ అదృష్టం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.